నేను కానీ దిల్రాజు కానీ ఇంకా కొంతమంది సీనియర్స్ చేయాల్సినవి ఏంటంటే జూనియర్స్కి స్పేస్ క్రియేట్ చేయాలండి. మనంగా ఒక స్పేస్ క్రియేట్ చేయాలి. నెక్స్ట్ జనరేషన్కి ఒక స్పేస్ క్రియేట్ చేస్తే వాళ్ళు అందులో గ్రో అవుతారు. మన మీద అంతా ఆక్యుపై చేసేసి ఎవడో పైకి రాకుండా మొత్తం పేరు డబ్బు మొత్తం మనకు వచ్చేయాలి అనేది కరెక్ట్ కాదు త్వరలో అది. అందుకని నేను కూడా తెలివితేటలుగానే అది గ్రహించి పక్కన వాళ్ళందరికీ స్పేస్ ఇవ్వాలని అనుకుంటున్నా. అది కాకుండా నా యాటిట్యూడ్ కూడా అటువంటిది, పక్కన స్పేస్ ఇచ్చే యాటిట్యూడ్. మనం రాగానే ఈయన నేను ఈయన కలిపి ఒక ఫోటోగ్రాఫ్ తీసాం. దాన్ని ముందు ఎక్స్ప్లెయిన్ చేయాలి మీకు, ఎందుకంటే మాకు ఆయన సినిమా తీసి ఇంచుమించు సంవత్సరం అయిపోయింది, రిలీజ్ అయిపోయి సంవత్సరం అయింది. ఏ సినిమా తీరు ఎవరిది ఒప్పుకోరు. చాలామంది వచ్చి చాలా టెంప్టింగ్ ఆఫర్స్ కూడా ఇచ్చారు నాకు తెలుసు. కానీ ఆ సినిమా రిలీజ్ అవ్వకముందు రెండు సినిమాలు చేయాలన్న ఒక కమిట్మెంట్ నాతో ఉంది. అంటే ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే ఈయన ఒక గొప్ప డైరెక్టర్గా గ్రహించి నేను బుక్ చేసుకున్నాను. దాన్ని చాలామంది, నేను పేర్లు చెప్పడం అనవసరం, నా ద్వారా పైకి వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆ గీత దాటి వెళ్ళి చేసి ఉన్నారు, పర్వాలేదు. బట్ ఈయన నిలబడిపోయారు దానికి. ఎంతమంది ఏమి చెప్పినా నేను అరవింద్ గారి సినిమా చేసిన తర్వాతే చేస్తాను అనేది. అందువల్ల మేము ముగ్గురు నుంచున్న దాని ఫోటోకి అర్థం